गुड मॉर्निंग स्टूडेंट्स एजेस डिफिकल्ट क्वेश्चन एला साल्व चेला चूस्तुन्ना क्वेश्चन कायरा इज़ 4 इयर्स यंगर टू हिज ब्रदर हर फादर वाज 30 इयर्स ओल्ड व्हेन हर सिस्टर वाज बॉर्न व्हाइल हर मदर वाज 30 इयर्स ओल्ड व्हेन शी वाज बॉर्न इफ हर सिस्टर वाज 4 इयर्स ओल्ड व्हेन देयर ब्रदर वाज बॉर्न देन फाइंड द एज ऑफ हर फादर व्हेन हर मदर वाज बॉर्न कायरा इज़ 4 इयर्स यंगर टू हिज ब्रदर कायरा వాళ్ళ బ్రదర్ కంటే 4 ఇయర్స్ చిన్నది యంగర్ కదా చిన్నది సో బ్రదర్ పెద్ద ఎవరితో కంపేర్ చేస్తే కైరాతో కంపేర్ చేస్తే ఎన్ని ఇయర్స్ 4 ఇయర్స్ కాబట్టి మనం బ్రదర్ మైనస్ కైరా ఈక్వల్ టు 4 ఇయర్స్ అని రాస్తున్నాం బ్రదర్ మైనస్ కైరా ఈక్వల్ టు 4 ఇయర్స్ ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది హర్ ఫాదర్ వాస్ 30 ఇయర్స్ ఓల్డ్ వెన్ హర్ సిస్టర్ వాస్ బోర్న్ ఫాదర్కి 30 ఇయర్స్ ఎప్పుడు వాళ్ళ సిస్టర్ పుట్టినప్పుడు వాళ్ళ సిస్టర్ పుట్టినప్పుడు తన ఏజ్ 30 అయితే ఇప్పుడు తన ఏజ్ ఎంత అవుతుంది అంటే ఫాదర్ ఏజ్ రాస్తున్నా ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే వాళ్ళ సన్తో పోలిస్ వాళ్ళ సిస్టర్తో పోలిస్తే తన ఏజ్ 30 ఇయర్స్ పెద్దది ఫాదర్ ఏజ్ వాళ్ళ సిస్టర్తో కంపేర్ చేస్తే ఎవరి సిస్టర్ కైరా సిస్టర్తో నేను మాట్లాడేది కైరా సిస్టర్తో కంపేర్ చేస్తే 30 ఇయర్స్ ఎక్కువ సో ఫాదర్ ఈక్వల్ టు కైరా సిస్టర్ ప్లస్ 30 ఇయర్స్ అని రాస్తుంది ఫాదర్ ఈక్వల్ టు కైరా సిస్టర్ ప్లస్ 30 ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్లియర్గా హర్ ఫాదర్ వాజ్ 30 ఇయర్స్ ఓల్డ్ వెన్ హర్ సిస్టర్ వాజ్ బోర్న్ వాళ్ళ సిస్టర్ పుట్టే టైంకి వాళ్ళ ఫాదర్ ఏజ్ 30 అంటే సిస్టర్తో కంపేర్ చేస్తే వాళ్ళ ఫాదర్ 30 ఇయర్స్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఫాదర్ ఈక్వల్ టు కైరా సిస్టర్ ప్లస్ 30 రాస్తున్నాం నెక్స్ట్ హర్ మదర్ వాజ్ 30 ఇయర్స్ ఓల్డ్ వెన్ షీ వాజ్ బోర్న్ షీ మీన్స్ కైరా హర్ మదర్ వాజ్ 30 ఇయర్స్ ఓల్డ్ వెన్ షీ వాజ్ బోర్న్ సో నేను ఇప్పుడు మదర్ ఏజ్ రాయాల్సి వస్తే కైరా ప్లస్ 30 రాయాలి కైరా ప్లస్ 30 30 ఇయర్స్ పెద్ద ఎవరితో కంపేర్ చేస్తే సో కైరా ప్లస్ 30 ఈక్వల్ టు మదర్ ఇఫ్ హర్ సిస్టర్ వాజ్ 4 ఇయర్స్ ఓల్డ్ వెన్ దేర్ బ్రదర్ వాజ్ బోర్న్ హర్ సిస్టర్ వాజ్ 4 ఇయర్స్ ఓల్డ్ వెన్ దేర్ బ్రదర్ వాజ్ బోర్న్ వాళ్ళ బ్రదర్ పుట్టే టైంకి వాళ్ళ సిస్టర్ ఏజ్ 4 ఇయర్స్ వాళ్ళ బ్రదర్ పుట్టే టైంకి వాళ్ళ సిస్టర్ ఏజ్ 4 ఇయర్స్ అయితే సిస్టర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు బ్రదర్ ప్లస్ 4 అని రాయొచ్చు మళ్ళీ ఇఫ్ హర్ సిస్టర్ వాజ్ 4 ఇయర్స్ ఓల్డ్ వెన్ దేర్ బ్రదర్ వాజ్ బోర్న్ ఇక్కడ బి రాసినా కే ఎఫ్ ఎం ఎస్ ఏమి రాసుకున్నా ఈ వాల్యూస్ అన్ని ప్రెసెంట్కి సంబంధించిన వాల్యూస్ ఇవన్నీ ప్రెసెంట్కి సంబంధించిన వాల్యూస్ రాసుకుంటున్నట్టు ఇక్కడ యాక్చువల్గా ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నాం బ్రదర్ కైరా ఫాదర్ సిస్టర్ మదర్ కైరా ఆల్రెడీ యూస్ చేసుకున్నాం సిస్టర్ అండ్ బ్రదర్ మళ్ళీ యూస్ చేసినాం 1 2 3 4 5 ఫైవ్ వేరియబుల్స్ ఉన్నాయి 4 ఈక్వేషన్స్ ఉన్నాయి ఫైవ్ వేరియబుల్స్ ఉన్నాయి 4 ఈక్వేషన్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయలేము కానీ ఫైండ్ అవుట్ చేయమంది పర్టికులర్గా ఫాదర్ ఏజో లేదా పర్టికులర్గా మదర్ ఏజో కాదు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటో చూస్తున్నాం ఫైండ్ ద ఏజ్ ఆఫ్ హర్ ఫాదర్ వెన్ హర్ మదర్ వాజ్ బోర్న్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత ఎప్పుడు వాళ్ళ మదర్ పుట్టినప్పుడు వాళ్ళ మదర్ పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫాదర్ మైనస్ మదర్ ఏజ్ ఫైండ్ అవుట్ అంటే వాళ్ళ మదర్ కంటే వాళ్ళ ఫాదర్ ఎంత పెద్ద ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళ ఫాదర్ ఏజ్ వెన్ హర్ మదర్ వాజ్ బోర్న్ మదర్ కంటే ఫాదర్ ఎంత పెద్ద అంటే ఫాదర్ మైనస్ మదర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఒక పర్టికులర్గా ఫాదర్ అవసరంలో పర్టికులర్గా మదర్ కూడా అవసరంలో ఫాదర్ మైనస్ మదర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సాల్వ్ చేయగలుగుతామేమో ట్రై చేస్తున్నాం సాల్వ్ చేస్తున్నాం ఎఫ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం ఎస్ ప్లస్ 30 అని రాస్తున్నా మదర్ ఈక్వల్ టు కే ప్లస్ 30 ఇక్కడ పక్కన ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తున్నా ఎస్ ప్లస్ 30 మైనస్ కే ప్లస్ 30 ఇది ప్లస్ 30 మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ అంటే ఈ 30 క్యాన్సిల్ అయిపోయి మిగిలేది ఎస్ మైనస్ కే ఎస్ అంటే సిస్టర్ సిస్టర్ మైనస్ కైరా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి సిస్టర్ మైనస్ కైరా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సిస్టర్ వాల్యూ కైరా వాల్యూ సిస్టర్ వాల్యూ బ్రదర్స్లో రాసుకోవడం కుదురుతుంది అండ్ కైరా వాల్యూ కూడా బ్రదర్స్లో రాయడం కుదురుతుంది కాబట్టి ఆ వాల్యూస్ రాస్తున్నాం సిస్టర్ ఈక్వల్ టు బ్రదర్ ప్లస్ 4 అండ్ కైరా ఈక్వల్ టు దీని నుంచి రాయాల్సి వస్తే కైరా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు బి మైనస్ 4 అని రాస్తున్నా బి మైనస్ 4 సో దీని నుంచి బి మైనస్ 4 బి ప్లస్ 4లో నుంచి బి మైనస్ 4 సబ్ట్రాక్ట్ చేస్తే బి అండ్ బి క్యాన్సిల్ ఇది ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 4 దట్ ఈస్ 8 ఇయర్స్ అంటే ఫాదర్ యొక్క ఏజ్ మనకు క్లియర్గా ఎంతో తెలియదు మదర్ ఏజ్ ఎంతో తెలియదు కానీ నాకేం తెలుసు ఫాదర్ మైనస్ మదర్ ఈక్వల్ టు 8 ఇయర్స్ అని తెలుసు సో ఆప్షన్ ఈని చూస్ చేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ